నమస్కారం. జ్ఞాన వేదిక ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. చాలా మంది ఎక్కువగా బాధపడుతున్న సమస్య థైరాయిడ్. ఈ సమస్యకు ప్రాణాయామం యోగా ద్వారా చక్కటి పరిష్కార మార్గం అందించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మజ్ఞాని శేషభట్ట సుతసనాచార్య కుండలి యోగస్వామి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు మొదటి కాలర్ తీసుకుందాం. నమస్తే అండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, గురుగారితో మాట్లాడండి. హలో, నమస్తే అండి. గురుగారితో మాట్లాడండి. కాల్ కట్ అయినట్టుంది గురుగారు. మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు శోభ అండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. 4 ఏళ్ల నుంచి డిప్రెషన్ లో ఉన్నాడండి, నరాల బలహీనతకి. దానికి ఏం చేయాలండి? నేను ఇంగ్లీష్ సైకాట్రిస్ట్ నుంచి మందులు తీసుకుంటున్నా, కానీ అదే కంటిన్యూ అవుతుంది. కానీ ఆ బాబుకు ఒత్తిడి తగ్గట్లేదండి. దానికి ఏం చేయాలో గురువు గారిని అడుగుదామని. మాట్లాడండి గురువు గారితో. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఇటీవల మా బాబు 2013 లో ఏదో పొగను చూసి భయపడి ఒత్తిడికి ఇది అయిపోయాడండి. ఆ ఒత్తిడి ఇప్పుడు వరకు తగ్గట్లేదండి. సైకాట్రిస్ట్ దగ్గర నుంచి 2000 మందులు వాడుతున్నాము, అయినా కానీ ఇంకా ఒత్తిడి ఉంటుందండి. దానికి ఏం చెయ్యాలి అని. యోగా చేస్తున్నాడు, అయినా కానీ ఒత్తిడి కొంచెం తగ్గట్లేదు అనమాట. నరాల బలహీనత అంటున్నారు. మీరు ఆ బాబుని తీసుకుని నా దగ్గరికి రండి. షణ్ముఖీ ముద్ర అనే ఒక విధానం ఉంటుంది. ఈ షణ్ముఖీ ముద్రతోటి ఒక్క శ్వాసాచ కాశాచ శిరోకరణాక్షి వేదన. వేదన అంటే డిస్టర్బెన్స్, శిరస్సులో కానీ చెవుల్లో కానీ కన్నుల్లో కానీ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే తగిలిపోయేది ఒక పద్ధతి ఉన్నది, దాని పేరు షణ్ముఖీ ముద్ర. ఆ షణ్ముఖీ ముద్ర నేర్పిస్తూ నరాలకు సంబంధించిన వ్యాధికి మంచి అయ్యే మార్గం కూడా మన దగ్గర ఉన్నది. నా అబ్బాయిని తీసుకుని నన్ను కలవండి. మరొక కాల్ ఉన్నారు గురువు గారు. నమస్తే అండి. హలో. హలో, చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మనవరాలకి గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి. హలో, గురువు గారితో మాట్లాడండి. మాట్లాడమ్మా. హలో, నమస్తే అండి. దీర్ఘాయుష్మాన్భవ. ఓకే, మా మనవరాలికి అండి ఇప్పుడు 13 సంవత్సరం అండి. చిన్నప్పటి నుంచి కళ్ళు బాగా మసలుస్తూ ఇప్పుడు చదవలేకపోతుంది. రాత్రిపూటేమో కళ్ళు దురదలు, కొంచెం ఏదైనా చూసిందంటే బాగా దురదలుగా ఉండి దాన్ని నడిపేస్తాయండి కళ్ళు లోపలికి వెళ్ళిపోయి. అది ఏంటి ప్రాబ్లం ఏంటో కొంచెం చెప్తారేమని. మీరు అమ్మాయిని తీసుకొని రండి, దానికి తగిన థెరపీ, ఐ థెరపీ నేర్పిస్తాం ప్రాణాయామం ద్వారా. కొన్ని ముద్రలు ఉన్నాయి కనులకు సంబంధించినవి, ఆ బ్రీతిని తీసుకొని ఎక్కడ ఎట్లా స్టాప్ చేయాలి, కుంభకం చేయాలి అనే పద్ధతులు ఉన్నాయి. 13 సంవత్సరం అంటున్నారు కాబట్టి నేర్చుకోవచ్చు, కుంభకం కూడా చేయవచ్చు. మీరు ఆ పాపను తీసుకొని రండి. 16వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి హయత్ నగర్ కుంట్లూరు గ్రామంలో స్వామివారి ఆశ్రమంలో అందుబాటులో ఉంటారు. కాల్ చేసిన వాళ్ళకి నెంబర్ వచ్చేసి 9182058482. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారిని కలవచ్చు నెక్స్ట్ సండే. గురుగారు, ప్రాణాయామం ద్వారా యోగా ద్వారా ఇవన్నీ ఇటువంటివి నేర్పించబడతాయి నిజంగా అసలు బయట? చాలామంది యోగా థెరపీ ప్రాణాయామ థెరపీ అని పెట్టుకున్నారు. దాంట్లో కొన్ని పద్ధతులు ప్రాచీన కాలం శాస్త్రీయ ఆధారం మీద ఆధారపడిన ప్రాణాయామ ఆశ్రమాలు చాలా తక్కువగా ఉన్నాయి దేశంలో. కాకపోతే సిద్ధాంతరహితమై షట్కర్మల్నే ప్రాణాయామంగా భావించి సర్కస్వేశ్వర యోగాసనాలు నేర్పించే ఆసనాలు కోకొల్లరు. కానీ హిరణ్య గర్భుని ఆధారంగా ప్రాచీన కాలంలో హిరణ్య గర్భుడు చేసినట్టు, తర్వాత పతంజలి నవనాథ్ సిద్ధాంతం పద్ధతిలో
ప్రాణాయామ పద్ధతులు చాలా తక్కువగా ఉన్నాయి. అసలు నువ్వు హిమాలయాస్లో వెతికినా నాకు ఎక్కడ కనిపించలేటువంటి ఆశ్రమాలు. ఆసేత్ హిమాచలం ఎక్కడ పర్యటించినా శాస్త్రీయత ఆధారంగా నడపబడే మహోన్నతమైన దృక్పథంతో నడపబడే ప్రాణాయామ సెంటర్స్ చాలా తక్కువ అని చెప్పవచ్చు. కాలర్ నర్ గురుగారు తీసుకుందాం. నమస్తే అండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. నాకు థైరాయిడ్ 10 సంవత్సరాలు పెట్టిందండి. ఒళ్ళు నొప్పులు, నీరసం, నర వంకైపోవడం, 1 సంవత్సరం బట్టి ఎనకొని బాగా అయిపోతుందండి కింద నుంచి. ఇవన్నీ థైరాయిడ్ లక్షణాలు. థైరాయిడ్ లక్షణాలతో పాటు థైరాయిడ్ లక్షణాలు అంటే ఇంద్ర ఉపేంద్ర గ్రంథులు రెండు ఉంటాయి మా గ్లాండ్స్ ఇక్కడ విశుద్ధి చక్రం దగ్గర. అయితే అవి స్టిమ్యులేట్ చేసినట్టయితే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. బయట నుంచి హార్మోన్స్ ఇంజెక్షన్స్ తీసుకున్నా, టాబ్లెట్స్ తీసుకున్నా మీకు వచ్చినటువంటి లక్షణాలన్నీ ఏర్పడతాయి శరీరంలో. కాబట్టి మీరు నా దగ్గరికి వచ్చి ఇంద్ర ఉపేంద్ర గ్రంథుల్ని ఏ విధంగా స్టిమ్యులేట్ చేయాలి, జాగ్రత్త పరచాలి అనేది నేర్చుకో. ఇంద్రగ్రంథి అంటే థైరాయిడ్, ఉపేంద్ర గ్రంథి అంటే పారాథైరాయిడ్, ఇవి రెండు ఇక్కడ ఉంటాయి. కాబట్టి మీరు వచ్చి ఆ పద్ధతులు నేర్చుకుంటే మీకు తక్కువ చేయబడుతుంది. దాంతోపాటు తగిన మెడిసిన్ కూడా మేము మీకు ఇస్తాం. 3 నెలల లోపల పూర్తిగా తగ్గిపోతుంది. మరొక కాల్ ఉన్నారు గురువు గారు. నమస్తే అండి. హలో, హలో మాట్లాడండి. హలో గురువు గారు, కాల్ కట్ అయినట్టుంది. అసలు థైరాయిడ్కి ఈ ప్రాణాయామం ఎంతవరకు సహకరిస్తుంది, ఎలా ఉపయోగపడుతుంది? ఈ ప్రాణాయామంలో ఆరోగ్యాన్ని చికిత్స అనేది చాలా చిన్నది. దీనికి జాలంధ్ర బంధం అనేది ఉంటుంది. జాలంధ్ర బంధం ద్వారా దాన్ని స్టిమ్యులేట్ చేసే సీక్రెట్స్ కొన్ని ఉన్నాయి. ఆ సీక్రెట్స్ నేర్చుకున్నట్టయితే ఈ థైరాయిడ్, పారాథైరాయిడ్, అక్కడ ఉన్న విశుద్ధి చక్రం కూడా రియాక్టివైజ్ అవుతుంది. అవి వాటి యొక్క సహజత్వాన్ని కోల్పోవడం చేత గ్రంథులు హార్మోన్స్ను రిలీజ్ చేసే అవి ఔషధులు. గ్రంథులు అంటే ఔషధులు. ఆ ఔషధులు వాటి సహజ స్థితిని కోల్పోయి నిర్వీర్యములైనప్పుడు మాత్రమే థైరాయిడ్ ప్రాబ్లం ఏర్పడుతుంది. తిరిగి వాటిని రియాక్టివైజ్ చేసే థెరపీ ప్రాణాయామంలో ఉంది. కాబట్టి అది నేర్చుకున్నట్టయితే, నేర్చుకుని ప్రాక్టీస్ చేయాలి. దానికి తగిన అనుపానాదులు, ఉపచారాదులు, కొన్ని మెడిసిన్స్ మూలికల ద్వారా తీసుకోవాలి. తీసుకున్నట్టయితే మనం తీసుకున్న హార్మోన్స్ ఇంజెక్షన్స్ ప్రభావం తగ్గిపోతుంది. తర్వాత ఇవి రియాక్టివైజ్ అవుతాయి. థైరాయిడ్, పారాథైరాయిడ్ మంచిగా పనిచేస్తుంది. కాలర్ ఉన్నారు గురువు గారు. నమస్తే అండి. నమస్కారం. గురువు గారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. నమస్కారం గురుజీ. దీర్ఘాయుష్మాన్ భవ. మాకు బీపీ షుగర్ ఉందండి 5 ఏళ్ళ నుంచి. మీకు బీపీ షుగర్ వాళ్ళకు వచ్చే వారం మేము చెప్పగలుగుతున్నాం. మీరు వచ్చే వారం ఆ ప్రశ్న వేయండి. ఓకే గురువు గారు. ఆధునిక జీవితంలో యోగా ప్రాముఖ్యత ఎంతవరకు ఉంటుంది? ఆధునిక జీవితంలో యోగా ప్రాముఖ్యత సంపూర్ణంగా అంతరించిపోయి 0.01% మాత్రమే మిగిలింది. వాళ్ళకు కూడా విలువ లేకుండా అయిపోయింది సంఘంలో. ఈ యోగా అనేది నారాయణాద్రి పర్వతం గిర్నార్ అడవుల్లో అక్కడక్కడ కొందరు స్వామీజీలు ఉన్నారు, వాళ్ళ వరకే పరిమితమైపోయింది. వాళ్ళు ముందుకు రారు, నేర్పించారు. ఎందుకంటే అవమానం ఎక్కువైపోతున్నది సమాజంలో. ధర్మచ్యుతి ఏర్పడింది, ధర్మానికి గ్లాని ఏర్పడ్డది ఇప్పుడు ఈ వర్తమాన కాలంలో. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తిరిగి రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ధర్మ. రీఎస్టాబ్లిష్మెంట్ మీన్స్ తిరిగి ధర్మాన్ని స్థాపించడానికి మహాత్ములు ఉద్భవించాలి, కంకణం కట్టుకోవాలి. ఎక్కడ చేసినా ద్రోహం, పరస్పర పీడనము. ధర్మం అంటే మతం కాదు. యథోభ్యుదయ నిశ్రేయో
ససిద్ధి సకర్మ ఇది ధర్మ. రెండు విద్యలు ఉన్నాయి, ద్వవిద్యే వేదవ్యే. అంటే ప్రకృతికి సంబంధించిన ఎడ్యుకేషన్, పరమాత్మకు సంబంధించిన ఎడ్యుకేషన్. లైక్ దట్ ధర్మం కూడా ప్రకృతికి సంబంధించిన ధర్మం, పరమాత్మకు సంబంధించిన ధర్మం. ధర్మాన్ని రెండింటిని అన్వయం చేసి చేసే ఏ కర్మ ఉన్నదో, ఎతోభ్యుదయ నిశ్రేయో ససిద్ధి సకర్మ ఇది ధర్మ. అంటే ఏ పరములలో మహోన్నతిని సాధించడానికి, సమాజాన్ని అభివృద్ధి చేయడానికి ఏ సత్కర్మనైతే చేస్తారో అది ధర్మం. ఆ ధర్మం ఇప్పుడు కుంటుపడిపోయింది. అదేవిధంగా ఆ ధర్మంలో ఒక భాగమై బ్రహ్మాండ లక్షణాలైన పరమాత్ముణ్ణి సందర్శించడానికి ఉపయుక్తమైన సాక్షాత్తి హిరణ్య గర్భుడి చేత ప్రతిపాదించబడినటువంటి మహాయోగ శాస్త్రం, పరమశివుని చేత, ఆదియోగి చేత వన్నెకెక్కినటువంటి యోగశాస్త్రం ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. నేతి బీరకాయలో నేయి ఏ విధంగా ఉందో యోగ ఆ విధంగా ఉంది. అదే యోగం అనుకొని అందరూ తబ్బిబ్బులైపోతున్నారు, వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కాలర్ నర్స్ గురువు గారు తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి గురువు గారితో. గురువు గారు నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ. సార్ మా పాప 15 సంవత్సరాలు ఉంటుందండి. ఒక 3 ఇయర్స్ నుంచి నరాల సంబంధమైన వ్యాధితో బాధపడుతుంది. ఎడమ చెయ్యి ఎడమ కాళ్ళు లాగుతుంది, ఎడమ భాగం తలనొప్పి లేస్తూ ఉంటుంది. మందులన్నీ వాడాము కానీ తగ్గట్లేదు సార్. సమ్మర్ని కలవాలంటే ఎక్కడ కలవాలి, దయచేసి అడ్రస్ చెప్పరా అండి. అడ్రస్ అక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వబడింది, అక్కడికి ఫోన్ చేసి అడ్రస్ తీసుకొని రండి బాబు, తప్పకుండా నయమవుతుంది. 16వ తేదీన ఉదయం 9 గంటలకు హయత్ నగర్ కుంట్లూరు గ్రామంలో స్వామివారి ఆశ్రమంలో అందుబాటులో ఉంటారు. కాల్ చేసిన ఫోన్ నెంబర్ వచ్చేసి 9182058482. ఈ నెంబర్కి కాల్ చేసి గురువు గారిని కలవచ్చు. ఇక మరొకసారి ఫోన్ నెంబర్ చెప్తున్నాను, 9182058482. ఈ నెంబర్కి కాల్ చేయండి. గురువు గారు కాలర్ నా తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. గురువు గారితో మాట్లాడండి. గురువు గారు నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఆయన పేరు శ్రీనివాసరావు అండి. 58 సంవత్సరాలు. బాబా బాగా తుమ్ములు ఎక్కువ వస్తాయండి, అప్పుడు ఇప్పుడని ఏం లేదు. చాలా మందులు వాడేవండి, చాలా వంశీ ఆయస్ పడిపోతారండి. కపదోషం అన్నట్టుంది, మీరు రండి. గురువు గారు కాలర్ ఉన్నారు తీసుకుందాం. నమస్తే అండి. హలో. నమస్తే అమ్మా. ఓకే గురువు గారు, అసలు ఈ స్వరవేత్తి స్వయం వేత్తి అంటారు, దీంట్లో శాస్త్రం విశదీకరిస్తారా? స్వరయోగం, స్వరవేత్తి స్వం వేత్తి. అసలు మనం దీనికి సీక్రెట్ ఏమిటంటే, మనం జన్మించాం, ఎందుకు జన్మించాం, ఏమిటి, ఎలా మాట్లాడగలుగుతున్నాం, మన నిత్య నైమిత్తిక కార్యకలాపాలని ఏ విధంగా నిర్వర్తించుకుంటున్నాం, సత్కర్మలు కానీ దుష్టకర్మలు కానీ. ఏదైతే రెండు రకాల మనుషులు ఉన్నారు కదా, అవి ఎలా చేస్తున్నాం అనేది. దుష్టకర్మలు చేసేవాడు ఎలాగో నేర్చుకోలేడు, కానీ మనల్ని మనం తెలుసుకోవడం, దట్ ఈస్ సెల్ఫ్ రియలైజేషన్ అనే వర్డ్ ఉన్నది. సెల్ఫ్ రియలైజేషన్ అనే వర్డ్ ఉన్నది, అది ఎందుకు ఏర్పడింది? సెల్ఫ్ రియలైజేషన్ మీన్స్ సెల్ఫ్, తన్ను తాను తెలుసుకోవడం, దట్ ఈస్ సెల్ఫ్ రియలైజేషన్. స్వరవేత్తి స్వయం వేత్తి అంటే తన్ను తాను తెలుసుకోవడానికి ఏ ప్రాణాయామ ప్రక్రియ ఉన్నదో అది స్వరయోగం. తన్ను తాను తెలుసుకొని అంతర్యామి అయి జీవనయానం సాగిస్తాడు వాడు. ఇక్కడ సాగిస్తారు మెటీరియలిస్టిక్ వాళ్ళలో, నాన్ మెటీరియలిస్టిక్ వాళ్ళలో ఇన్సైడ్ కూడా వర్తిస్తాడు. ఎందుకంటే బ్రహ్మాండ లక్షణాలు మనలో ఉన్నాయని ఇప్పుడే చెప్పాను నేను. బ్రహ్మాండ లక్షణం సర్వం దేహమధ్యే ప్రతిష్ఠితం. జీవుడు ఆత్మ అండ్ పరమాత్మ. జీవుడు చాలా 1000 సంవత్సరాల నుంచి ఒక్కొక్క శరీరాన్ని విడిచిపెట్టుకుంటూ ఈ శరీరంలోకి వచ్చాడు. ఇక్కడైనా ఈ మానవుడు ధర్మవంతుడు, మానవుడు ధర్మవంతుడు. ఈయనైనా అంతర్యామి అయి పరమాత్మ సన్నిధిలోకి నిన్ను చేరుస్తాడనే ఆశ చేత జీవుడు మనలో ప్రవేశిస్తే మనం హననం చేస్తున్నాం, క్రష్ చేస్తున్నాం, జీవహింస చేస్తున్నాం. అంటే మనల్ని మనమే హింస చేసుకుంటున్నాం, అది మహాపాపం. వీ హ్యావ్ నో రైట్ టు డిస్ట్రాయ్ అవర్ సెల్ఫ్ అండ్ అదర్స్, దట్ ఈస్ వెరీ సిన్. ఆ పని కాదు, ఇంకా ఏమేమో చేస్తున్నాం మనం.
అసలు మానవ ధర్మాన్ని మానవత్వాన్ని విస్మరించి రాక్షస ప్రవృత్తి చేత ప్రవర్తిస్తున్నాం. అటువంటి వాళ్లను దరికి చేర్చి అంతర్ముఖులుగా భావించి అంతర్ముఖులను తయారు చేసి జీవుణ్ణి జీవుడు అంతర్ముఖుడై జీవనయానాన్ని పరమాత్మ వైపు సాగిస్తుంటాడు. ఆత్మసంయోగం చెంది పరమాత్మ సంయోగం, దట్ ఈజ్ యోగ. త్రయమేకమితి యోగ. జీవుడు ఆత్మయని పరమాత్మ మూడు పదార్థములు, బ్రహ్మ పదార్థములు, బ్రహ్మాండ లక్షణాలు ఇవి ఒకటైతే. అంతేకాదు ఈ లక్షణాల్లో ఉండే ఏ దివ్య తత్వం, ఇవి ఎటర్నల్ థింగ్స్. ఎటర్నిటీ డివినిటీ అబ్జర్బ్ చేసుకోవడానికి ఈ స్వరయోగం ఉపయోగపడుతుంది. గురుగారు కాలర్ ఉన్నా తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. గురుగారితో మాట్లాడండి. హలో, మాట్లాడండి. నమస్తే అండి గురుగారు. దీర్ఘాయుష్మాన్ భవ, చెప్పండి. నేను నర్రాలు తీసుకున్నానండి. నర్రాలు తీసుకుంటుంది మీ మాటలతోటే అర్థమవుతుంది. మీరు ఆ అడ్రస్కు ఫోన్ చేశారండి. గురుగారు థైరాయిడ్కు ఔషధి తంత్రం ఎలా నివారించగలవచ్చు? థైరాయిడ్కు చెరకుడు ఎప్పుడో రాసిపెట్టాడు చాలా సంవత్సరాల కిందట. సారంగధర సంహితలో దీనికి తగినటువంటి ఉపచారాలు ఉన్నాయి. తర్వాత టిబెటియన్ మెడిసిన్ సిస్టంలో కూడా ఉన్నాయి. నేను వీటన్నీ పరిశోధన చేసి కనుక్కున్నాను. థైరాయిడ్ చాలా పెద్ద ప్రాబ్లం కాదు. ఈ హార్మోన్స్ ఇంజెక్షన్ తీసుకుంటూ తీసుకుంటూ వెళుతుంటే చివరికి మనం హార్మోన్ ఇంజెక్షన్ తీసుకుంది ఒక చిన్న వ్రాత వ్రాయలేము, చదవలేము, నడవలేము అటువంటి స్థితికి, దుస్థితికి తీసుకొని వచ్చే ప్రక్రియ చికిత్సలు హార్మోన్ ఇంజెక్షన్స్. అది డాక్టర్కి తెలుసు, మనకు కూడా తెలుసు. కాబట్టి దీని నివారణోపాయానికి ప్రాణాపాన సంయోగ క్రియలు 27 పద్ధతులు నేర్చుకొని మేము చేసే కాయకల్ప చికిత్సతో పాటు థైరాయిడ్ చికిత్సకు ఇచ్చే మెడిసిన్స్ మూలికలు, మెడిసిన్స్ అంటే నాట్ మెడిసిన్స్, దాంట్లో రసం ఉండదు, పారదం, గంధకాలు ఉండవు, మెటల్స్ ఏమీ ఉండని ప్యూర్ హర్బల్స్ అవి స్వీకరించి అవి వాడి మిమ్మల్ని మీరు ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం చాలా ఉన్నది. మేము చెప్పినటువంటి అడ్రస్కు మీరు రాగలరు. కాలర్ ఉన్నారు గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. పిస్టల గురించి కలుపుతాను. గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి. హలో హలో గురుగారు అండి. పిస్టుల ఉందండి. ఐదు నెలల నుంచి పిస్టుల. మొదట పిస్టుల ఏర్పడడానికి ముందు మీకు మల వ్యాధి ఉన్నదా చూసుకోండి. మరల వ్యాధి, పైల్స్, ఆ వ్యాధి ఉన్నవాడికే పిస్టుల వస్తుంది. దానికి కారణం మీరు అతిగా భోజనం చేయడం, తర్వాత భోజనంలో అపాన వాయువు పనిచేయక మల విసర్జన లేకుండా ఇష్టం వచ్చినట్టు తినడం, మీకు ఇదే పద్ధతిలో ఆఫ్ చేయాలి మీరు మొట్టమొదట. ఇవి ఆఫ్ చేసిన తర్వాత ఆఫ్ చేసి మజ్జిగ ఎక్కువగా తీసుకోండి, త్రిఫల చూర్ణం తీసుకోండి, దానికి తగిన మెడిసిన్స్. చాలామంది థ్రెడ్ థెరపీ, ఆ థెరపీ, ఈ థెరపీ చేస్తారు. ఏ థెరపీ లేకుండా, ఆపరేషన్ లేకుండా మీ పిస్టుల తక్కువ అయ్యే మార్గం నేను చెప్తా. నేను నా దగ్గరికి వచ్చి తక్కువ చేసుకోండి. గురువుగారు చాలామందికి అనేక సమస్యలు ఉంటాయి. ప్రాణామాయం ద్వారా కానీ యోగా ద్వారా కానీ ఎటువంటి వ్యాధులను నివారించవచ్చు? అసలు ప్రాణాపాన సంయోగ క్రియల ద్వారా ప్రాణాపానం మృత్యోర్మాపాతం స్వాహ అని వేదోక్తి, వైదిక యుగం లోపలనే సమస్త వ్యాధుల్ని నిర్వర్తించుకోవడానికి ఈ ప్రాణాపాన సంయోగ క్రియ చేశారు. ఇవి 27 పద్ధతులు ఉన్నాయి. ఆ 27 పద్ధతులను నేర్చుకున్నట్టయితే మృతతత్వం అంతా నశింపబడుతుందని అన్ని ఉపనిషత్తులు చెప్పాయి, వేదాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి అది మన దగ్గర ఉన్నది. ఆ పద్ధతి ఎలా చేయాలి అనేది ప్రాణాపాన సంయోగ క్రియ 27 పద్ధతులు వాళ్ళు వచ్చి మన దగ్గర నేర్చుకున్నట్టయితే అన్ని రకముల వ్యాధులు తగ్గడానికి అవకాశం. గురుగారు కాలర్ నా తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ.
గురువు గారు, నాకు ఒక 40 సంవత్సరాలు అండి, ఒక 20 ఇయర్స్ నుంచి మెడ నరాలు బాగా లాగుతాయి, నిద్ర పట్టదు. ఈ 20 ఇయర్స్ నుంచి కూడా న్యూరో సంబంధమైన మెడిసిన్ వాడుతున్నాను. ఇప్పుడు అందరికీ న్యూరో సంబంధమైన వ్యాధులు వస్తున్నాయి మీకు. దీనికి కారణం ఏంటంటే మీకు బ్రెయిన్ సర్క్యులేషన్ సరిగ్గా లేదనిపిస్తుంది, టెన్షన్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే భావభావన వినివృత్తం వృత్తంభరం, మనకు పనికిరాని ఆలోచనలు, పనికిరాని కార్యక్రమాలు, అసహజమైన పద్ధతిలో మానవులు ప్రవర్తించినప్పుడు ఇవి వస్తుంటాయి. అదిగాక మనం అంతా కలుషితమైన వాతావరణంలో మనం తిరుగుతున్నాం. ఇవన్నీ కారణాలు కావచ్చు. నీరు కలుషితం, వాయువు కలుషితం, ఆక్సిజన్ కొనుక్కునే దౌర్భాగ్య స్థితి వచ్చింది మనకు. ఆక్సిజన్ కొనుక్కునే దౌర్భాగ్య స్థితి మనకు వచ్చింది. దానికి సమాజం అంతా సిగ్గుపడాలి, విపరీతమైన చెట్లు పెంచాలి. ఎక్కడ చూసినా చెట్టు, దాని కదలికలు, వృక్ష సంపదను పెంచి పోషించాలి. తర్వాత మనం తీసుకునే వాయువు సహజమై ఉండాలి. మనం తీసుకునే వాయువు ప్రాణాన్ని ఉత్పత్తి చేసేది ఉండాలి, కానీ ప్రాణాన్ని క్షీణింపజేసి మనల్ని నశింపజేసేటువంటి వాయువు ఉత్పత్తికి, వాయుత్పత్తికి స్థానం ఇవ్వకూడదు. ప్రాణవాయువు అంటే ద్వం విమం వా తావాత సింధోసా పరావత ఋగ్వేద ప్రకారం మనం తీసుకునేటువంటి ప్రాణశక్తి, ప్రాణం గొప్ప శక్తిని కలిగి ఉండి ఓజో స్థితి లోపలికి మనల్ని తీసుకుని వెళ్ళాలి. అటువంటి శక్తి ఓజో స్థితి లేదు, ఏమీ లేదు. మనల్ని కలుషితం చేసేటువంటి వాయువు, నీరు, పాలు అన్నీ అంతే. మన సమాజం ముందు, మన కళ్ళ ముందు ఎవరైనా కలుషితం చేస్తున్నా, కల్తీ చేస్తున్నా మనం పట్టించుకోం. ధర్మం గురించి మాట్లాడం, ధర్మం తెలుసుకోం. వాట్ వీఆర్ డూయింగ్ వీ డోంట్ నో, వాట్ వీఆర్ డూయింగ్ వీ డోంట్ నో. అటువంటి అసహజ పరిస్థితుల్లో నరాల వ్యాధి, మానసిక వ్యాధి లభిస్తుంది. దీనికి ఒకటే కారణం, ఉన్మని మనోన్మని. రెండు ముద్రలు మీరు చేయండి, ఉన్మని మనోన్మని. దట్ ఈజ్ ఫ్రమ్ ఉన్మని ముద్ర బాండ్స్ ఫ్రమ్ ది ఋతుంభర స్థితి. భావ భావన వినివృత్తం ఋతుంభరం. భావం లేదు, భావన లేదు, సబ్జెక్ట్ లేదు, జీరో సిచ్యువేషన్లో ఉండండి. అప్పుడు ఉన్మని స్థితి వస్తుంది. ఆ ఉన్మని స్థితిలో బ్లిస్నెస్ వస్తుంది, మీ నరాల వ్యాధి పోతుంది. గురుగారు, యోగా విద్యా సూత్ర ప్రదాయకులైన పతంజలి మహర్షి గురించి వివరిస్తారా? పతంజలి మహర్షి బాగా గొప్పవాడు. అప్పుడు రాజులు పరిపాలించేవారు, చిన్న చిన్న రాజ్యాలు ఏర్పరచుకొని ఈ దేశంలో రాజులు పరిపాలించేవారు. ఈ రాజు రాత్రికి పడుకొని పీకల్లాగా రాగి పడుకుంటే పతంజలి ఇంకొక రాజు వచ్చి వాడిని సంహరించి, వాడిని రాణులను సంహరించి, అంతఃపురంలో తెచ్చి నానా భీభత్సం సృష్టించి సైనికులను సంహరించి ఆ రాజ్యాన్ని వేసుకొని నేనే రాజును అనేవాడు. ఈ విధంగా చిన్న చిన్న రాజులందరూ పోట్లాడుకునేవాళ్ళు దేశంలో. తర్వాత విదేశీయులు పరిపాలించేవారు. విదేశీ ఆక్రమణ అప్పుడే జస్ట్ స్టార్ట్ అవుతుంది. మన భారతదేశంలో ఎంతోమంది హూనులు, గూర్జరులు, వాళ్ళ కళ్ళు ఏర్పడ్డాయి, వాళ్ళు కళ్ళు పడ్డాయి, పీడించడం ఎక్కువైపోయింది. క్రోధారణ నేత్రాలతో రాక్షసుల వల్ల తిరిగేవారు. వాళ్ళ కృత్యాలు ఆ విధంగానే ఉండేవి. ఆ టైంలో 2 BCలో పతంజలి మహర్షి ఆవిర్భవించాడు. పతంజలి మహర్షి ఆవిర్భవించి ఆయన అప్పుడే హిరణ్య గర్భుడు, వైదిక యుగంలో షడాంగ యుగం స్థాపించాడు. ఆసన ప్రాణ సంరోధ ప్రత్యారశ్చ ధారణ ధ్యానం సమాధిరేతాని యోగాంగాని భవంతి షట్, అంటే 6 అంగములతోటి ఒక యోగాభ్యాసాన్ని సమాధి సిద్ధిరీశ్వర ప్రనిధానాత్ వరకు, అంటే పరమాత్మని, పరమాత్మలో లయం కావడానికి ఉపయుక్తమైన 6 అంగాలని ఆయన విష్ణుస్వరూపుడైనటువంటి హిరణ్య గర్భుడు స్టార్ట్ చేశాడు. దాన్ని చూశాడు ప్రజలు ఏ విధంగా, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారో అప్పుడు ఆ విధంగా ఉన్నారు. పతంజలి ఆవిర్భావ సమయంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం వర్తమాన కాలం, ఇప్పుడు నేను మాట్లాడే టైం కూడా ప్రజలు అదే విధంగా ఉన్నారు. ఒకరిపై ఒకరికి కసి, ఈర్ష్య, ద్వేషము, అసూయ, అనేకమైన బీభత్సాలు జరుగుతున్నాయి. అనేక రకములైన బీభత్సాలు, మానవులు మానవుడిగా జీవించడం లేదు. ఆ టైంలో ఈ దుస్థితిని గ్రహించినటువంటి, ఇప్పుడు కూడా అవసరమే యమనియమాలు. యమనియమాల్ని చేర్చాడు. ఇమం ఆసన ప్రాణ సంరోధ ప్రత్యారస్య ధారణ ధ్యానం సమాధి లేదని యోగంగా అది వాడు స్థాపించాడు. వీడేం చేశాడు, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి యోష్టావం కానీ 8 అంగాలని ఏర్పాటు చేశాడు. దాంట్లో 5 అంగములు 2 అంగాలని ఎక్కువ చేర్చాడు పతంజలి. అప్పటి సామాజిక దుస్థితిని, దృక్పథాన్ని అభ్యున్నత మార్గానికి తీసుకుని వెళ్ళడానికి తగినటువంటి క్రియల్ని ఏర్పాటు చేయడానికి యమ నియమాలను రెండింటిని చేర్చి అష్టాంగ యోగంగా మార్చాడు. యమం అంటే అహింస సత్యాస్తేయ బ్రహ్మచర్య పరిగ్రహ యమ. అహింస సత్యము ఆస్తేయము బ్రహ్మచర్యము అపరిగ్రహం యమం.
శౌచ, శౌచ అంటే మనస్సు శుచిగా ఉండాలి, శరీరం కూడా శుచిగా ఉండాలి. మనోదూషిస్తమో దోషి, మనస్సు దూషితమైతే విపరీతమైన విధవ ఆలోచనలు వచ్చేస్తుంటే మనం ఏం చేస్తామో, మనకేదో మానవత్వాన్ని విస్మరిస్తాం. మనోదూషిస్తనో దోషి, ఈయన ఏం చెప్పారు, శౌచ సంతోష, సంతోష అంటే చిదానందాన్ని అనుభవించడం. సంతోషం అంటే ప్రకృతి మెటీరియలిస్టిక్ వరల్డ్ సెన్సెస్కి సంబంధించిన ఆనందం కాకుండా మన మనస్సులో చిదానందం, చిత్ అంటే మనస్సు, చిన్ముద్ర చేస్తూ ఆనందాన్ని అనుభవించాలి. చిదానందం, ఆత్మానందం, బ్రహ్మానందాన్ని అనుభవించాలి. శౌచ సంతోష తపస్సు, ఇది తపస్సు. స్వాధ్యాయం, మంచి పుస్తకాన్ని చదవాలి. విపరీతమైన చెడు సాహిత్యాన్ని చదివితే అదే అలవాటు, అదే ఆలోచనలు వస్తాయి. అవి పీడిస్తుంటాయి పరస్పరం, పీడించి అవే కర్మరూపాన్ని ధరిస్తుంటాయి, క్రియారూపాన్ని. క్రియారూపేణ భాషితం, మనం చేసే మంచి కానీ చెడు కానీ క్రియారూపంలో ప్రకాశిస్తుంది. కాబట్టి చెడు పని చేస్తే చెడు పని, మంచి పని చేస్తే మంచి పని, అవి బయట వాళ్ళకే వస్తాయి అనుకో, మన శరీర అంగాలకు కూడా వ్యాపిస్తాయి. కాబట్టి ఈ కాలంలో అష్టాంగ యోగం, అష్టాంగ యోగ మార్గేణ షణ్ముఖీం చక్రభేదినీం ఆహ, అష్టాంగ యోగ మార్గంలో షణ్ముఖీ ముద్రలు చేసి చక్రభేదిని, 10 చక్రాలు ఉన్నాయి లోపల, వాటిని భేదిస్తూ మహోన్నతమైన మానవ జీవితాన్ని గడుపుతూ సుఖంగా జీవించవచ్చు. ఇటువంటి వ్యాధులు ఇవన్నీ ఏం రావు. అచ్చా ఇప్పుడు మనం ఆ విధంగా ప్రవర్తిస్తే ఎవరు చూస్తుంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పెడితే మళ్ళీ వచ్చే జన్మలో వ్యాధుల్ని అనుభవించాలి. కాబట్టి ఈ బాధలు లేకుండా హాయిగా 1 గంట మెడిటేషన్ చేసుకుంటే మానసికంగా సంబంధించిన నరాల వ్యాధులు తొలగిపోతాయి. మీరు ఈ ఉన్మని ముద్ర, మనోన్మనీ ముద్ర నేర్చుకోవడానికి మెడిటేషన్, దాని పేరే మెడిటేషన్, దాంట్లో అదే పెద్ద మెడిసిన్. కాబట్టి మీరు నా దగ్గరికి వస్తే మీకు ఈ ఋతుంబర స్థితిని కలిగించి భావభావన వినిపృత్తం ఋతుంభరం, ఆ స్థితిని కలిగించి ఉన్మని మనోన్మనీ ముద్రని నేర్పించడం జరుగుతుంది. గురుగారు కాలర్ ఉన్నారు, తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి. హలో గురుగారు, నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ. నాకు 17 సంవత్సరాలు అండి థైరాయిడ్ ఉందండి. హలో చెప్పండి. థైరాయిడ్ ఉంది, ఇంగ్లీష్లో ఎల్ఫాన్షన్ టాబ్లెట్ వేసుకుంటున్నాను. హలో చెప్పండి, చెప్పండి, మాట్లాడండి మీరు. ఎల్ఫాన్షన్ టాబ్లెట్ వేసుకుంటున్నానండి. కొంచెం ఒళ్ళు బరువుగా ఉంటుంది, మోషన్ ఫ్రీగా ఉండదు, నేను రండి పైన నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నా దగ్గర రండి, తక్కువ చేసి మీ బాధలు తొలగించి పంపిస్తాం. గురుగారిని కలవాలి అనుకున్న వారికి చిరునామా వచ్చి 16వ తేదీ ఆదివారం ఉదయం నుంచి గురుగారు అందుబాటులో ఉంటారు. హయత్ నగర్ కుంట్లూరు గ్రామంలో ఆశ్రమంలో గురుగారు మీకు అందుబాటులో ఉంటారు. ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి 9182058482. ఫోన్ నెంబర్ మళ్ళీ చెప్తున్నాను, 9182058482. ఈ నెంబర్కి కాల్ చేసి గురువుగారిని కలవచ్చు. ఇక గురువుగారు, పతంజలి యోగానికి స్వరయోగానికి వ్యత్యాసం ఉన్నదా? పతంజలి సిద్ధాంతం, అది సూత్ర సిద్ధాంతం. స్వరయోగం ఏమో, ఇది ఇప్పుడు వెంకటి అవధూతలు నవనాథ్ సిద్ధాంతం. ఇది నవనాథులు అంటే మత్స్యేంద్రనాథ్, గోరఖనాథ్, జాలంధర్నాథ్, వీళ్ళందరూ నవనాథ పద్ధతి. నవనాథ పద్ధతిలో ఉన్నది స్వరయోగం అమ్మ. అది పతంజలి యోగశాస్త్రం ప్రామాణిక సూత్రాలని విశదీకరించారు, కానీ యోగశ్చిత్త వృత్తి నిరోధక అని ఉన్నది. అది ఎలా చేయాలి? ఇప్పుడు ఇక్కడ మేము చెప్తున్నాం భావభావన వినివృత్తం ఋతుంభరం అని చెప్తున్నాం. ఇప్పుడు యోగశ్చిత్త వృత్తి నిరోధక అన్నప్పుడు ఎట్లా చేయాలి ఎవరికి తెలియదు. చిత్త వృత్తుల్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, చిత్తాన్ని ఏ విధంగా జయించాలి అనేది ఇక్కడ చెప్పలే. కానీ అదే విధంగా అంటే చెప్పలేదంటే అప్పుడు అది నేర్చుకొని సంసిద్ధులై ఉన్న వాళ్ళకి చెప్పాడు ఆయన. అడ్వాన్స్డ్ స్టేజ్ పతంజలి మహర్షి చెప్పింది. ఆయన మహాత్ముడు, చాలా గొప్పవాడు, ఆదిశేషుని యొక్క అవతారం వారు. అయితే ఈ మత్స్యేంద్రనాథ్, గోరఖనాథ్ దాన్ని విశ్లేషీకరించి ఇప్పుడు చిత్తాన్ని ఏ విధంగా అరికెట్టాలంటే వీళ్ళు ఏం చెప్పిండ్రు, చలేవాతం చలే చిత్తం నిశ్చలో నిశ్చలం భవేత్ అని చెప్పారు. ఇది మత్స్యేంద్రనాథ్, గోరఖనాథ్ వాళ్ళు చెప్పినటువంటి పద్ధతి. కాబట్టి ఇవి రెండో ఇంచుమించు సమానమే, కానీ పతంజలి మహర్షి దాని యొక్క ఆంతరంగిక విషయాన్ని సూత్రీకరించారు.
దాన్ని ఎలా చేయాలో నమనాథులు విశదీకరించారు. గురువు గారు, ఈ థైరాయిడ్ సమస్యకు మీ దగ్గర ఔషధం ఉందా? థైరాయిడ్ సమస్యకు చక్కటి ఔషధం మన దగ్గర ఉన్నది, చాలా మందికి క్యూర్ అయింది. వాళ్ళు వచ్చి ఆ ప్రాణాయామ థెరపీ తర్వాత ఈ ఔషధులు తీసుకుంటే తక్కువ చేసి పంపిస్తాం, మళ్ళీ ఔషధులు వాడకుండా చేస్తాం వాళ్ళకు. ఎందుకంటే దాన్ని ఇక్కడ ఇంద్రగ్రంథి ఉపేంద్రగ్రంథి వాటిని స్టిమ్యులేట్ చేస్తే చాలు అయిపోతుంది. అంటే ఒక వారం ఒక రోజు వచ్చేతే వచ్చేస్తే అంటారా ఈ ప్రాణాయామం? ఆ వ్యాధిని బట్టి వాళ్ళ యొక్క శరీర ధర్మాన్ని బట్టి, వాళ్ళు కఫ ప్రవృత్తిలో ఉన్నారా, వాత ప్రవృత్తిలో ఉన్నారా, కఫ వాత పిత్త ప్రకృతిలో ఉన్నారా, వాళ్ళు ఏ ప్రకృతిలో ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి అనేది వాళ్ళను చూసి నాడి పరీక్షించి దానికి తగిన వాళ్ళ శరీరం అది ఆ వ్యాధి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, దాని మూలంలోకి వెళ్ళి దానికి థెరపీ స్టార్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్నప్పుడు అది వేరే వాళ్ళకి వీళ్ళు నేర్పించడానికి ఉంటుంది అదే సమస్య ఉన్న వాళ్ళంటే? అదే ఇప్పుడే చెప్పాను నేను, వాళ్ళు ఏ నేచర్లో ఉన్నారు, కఫ నేచరా, పిత్త నేచరా, వాత నేచరా, అది పరీక్షించే జ్ఞానం కూడా వాళ్ళకు ఉండాలి. అది నేర్పించగానే వాళ్ళకి తక్కువ కావచ్చు తక్కువ కాకపోవచ్చు. మన దగ్గరికి వచ్చినట్టయితే మనం చూస్తాం, చూసి పరీక్ష చేసి ఆయన ఏ ప్రకృతిలో ఎందుకు ఏ సందర్భంలో ఏ జబ్బు ఎలా వచ్చింది నిర్ణయం తీసుకొని ఆలోచన చేసి తగిన పద్ధతిలో నేర్పిస్తాం. అంటే ఈ చాలామంది బయట ఇప్పుడు యూట్యూబ్లో ఎట్లా చూస్తూ ఉంటే నెట్లో కొట్టి చూస్తూ ఉంటారు ఎలా నేర్చేసుకోవాలని, ఇలా నేర్చుకోవడం వల్ల అంటే నష్టం కూడా జరిగే అవకాశం ఉందని చాలా ఉంది. అయుక్తాభ్యాస యోగేనా అయుక్తాభ్యాస యోగేనా సర్వరోగ సముద్భవ, అంటే తగిన పద్ధతిలో మనం ఈ ప్రాణాయామ యోగాభ్యాసం చేసినట్టయితే, అయుక్తాభ్యాస యోగేన అంటే తగని పద్ధతిలో చేసినట్టయితే సమస్త వ్యాధులు ఉద్భవిస్తాయి. కాబట్టి టీవీలో చూసి యూట్యూబ్లో చూసి ఇంకా దేంట్లో చూసి సీడీలు కొనుక్కొని చూస్తే గురువుగారి ప్రత్యక్షంలోనే నేర్చుకోవాలి. తర్వాత త్రిబంధయుత సంయుతం, దీనికి త్రిబంధాలు మూలబంధము, ఉడ్యాన బంధము, జాలంధర బంధం ఉంటుంది, ఆ పద్ధతిలో నేర్చుకోవాలి. సిద్ధాంతయుత శాసనం పరమాసనం, ఆసనాలు కూడా సర్కస్ ఫీట్స్ లాగా చేయడానికి వీల్లేదు. ఏ ఆసనం ఇప్పుడు సపోజ్ పద్మాసనం, పద్మాసనంలో పద్మాసన స్థిత ప్రాణాత్ ఉదాహరణకు చెప్తున్నా, సర్వవ్యాధి నివారణం ప్రాణాపాన సమాయుక్తం అమృతత్వాయ సిద్ధయే. ఒక్క పద్మాసనమే ఎన్నో వ్యాధులకు నశింపజేసే శక్తి పద్మాసనం అనుకున్నది. అందుకొరకే శ్రీకృష్ణ పరమాత్మ నేనే పద్మాసనాన్ని అని చెప్పుకున్నాడు. పద్మాసన స్థిత ప్రాణాత్ పద్మాసనం వేయగానే స్టాప్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్, ఎందుకు ఇక్కడ స్టాప్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ చేయాలంటే చలేవాతం చలే చిత్తం అని చెప్పాను నేను. చలేవాతం చలే చిత్తం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నడుస్తుంటే మనస్సు కూడా నడుస్తుంది. కాబట్టి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని చలేవాతం చలే చిత్తం నిశ్చలో నిశ్చలంగా ఉంచినట్టయితే నిశ్చలం భవేత్, ఆ విధంగా ఉంటుంది. పద్మాసన స్థిత ప్రాణాత్ ప్రాణాపాన సమాయుక్తం, ప్రాణాభృద్ధి ప్రతిష్ఠితం, ఇక్కడ ప్రతిష్ఠితమైన ప్రాణాన్ని తీసుకుని వచ్చి అపానాన్ని పైకి లాగి అపానో ఊర్ధ్వమా కృష్యా మూలబంధో విధీయతే మూలబంధం, ఈ రెండింటిని ఒకటి చేసినట్టయితే సర్వవ్యాధి నివారణ, సమస్త వ్యాధులు నశించిపోతాయని వెనుకటి చెప్పారు నవనాథులు. ఆ పద్ధతిలో పోవాలి కదా, శాస్త్రీయ ప్రకారం ఏదైనా శాస్త్రాధారంగానే నేర్చుకోవాలి ఆ విధంగా. అంతేకాకుండా భోజనం కూడా అదే, యుక్తాహార విహారస్య యుక్త చేష్ట, తగిన పద్ధతిలో భోజనం చేయాలి. భగవద్గీతలో చెప్పాడు శ్రీకృష్ణుడు యోగశాస్త్రంలో, పుష్పం సుమధురం స్నిగ్ధం యుక్తం ధాతు ప్రపోషణం, తగిన పద్ధతిలో సాత్విక ఆహారాన్ని, మహోన్నతమైన ఆలోచనలను క్రియేటివ్ ఇంటెలిజెన్స్ని కుప్పించడానికి ఒక మానవుడు నడుస్తున్నట్టు ఆయన మానవుడు అనుకోవాలి. దేవతలు అనుకునేవాళ్ళు ఆయన ఎవరే అంటే మానవుడు, మానవుడు అంటే మూర్తి అభివించినటువంటి డివినిటీ కలిగినటువంటి వాడు, మహాశక్తి సంపన్నుడు, దైవశక్తి సంపన్నుడు, ఆత్మశక్తి సంపన్నుడు, ప్రత్యేగాత్మ. మనం ఎగ్జాంపుల్గా ఉండాలి, ఏదో చేస్తున్నాం మనం మనుషులం, మనిషి అయితే నీవు మనిషిగానే బ్రతుకు,
కనరాని విధి చేతి కీలు బొమ్మగ మనకు. మనసున్న మనిషివి, మనసున్న మనిషివి కనరాని ఊహలతో గాలి మేడల కట్ట మోస చేష్ట వచ్చి ఆ విధంగా మహోన్నతమైన జీవితాన్ని ప్రతిబింబించాలి. మూర్తి భవించిన మానవము మానవతామూర్తిగా ప్రకాశించాలి. గురువు గారు కాలర్ నా తీసుకుందాం. నమస్తే అండి. హలో. నమస్తే అండి. నమస్కారం అండి. గురువు గారితో మాట్లాడదామని. మాట్లాడండి గురుగారు. చెప్పు. నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్భవ. నాకు మనశ్శాంతి ఉండలేదండి. మానసికంగా అదో రకంగా ఉంటుంది. నరాలు లాగటం చేయటం, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇవన్నీ వస్తాయి. మీరు ఇప్పుడు చెప్పేదన్నా ఋతుంభర స్థితి. మీరు ఋతుంభర స్థితి. ఇవాళ రేపు 10 మందిలో 100 మందిలో ఒక్కడు కూడా మనశ్శాంతిగా లేడు. ఏదో ఒక వేదన, బాధ, దుర్మార్గమైన ఆలోచనలు చుట్టుముట్టి ఉండడం, రాక్షసులుగా మారిపోవడం జరుగుతున్నది. దానికి ఒకటే ఒకటి, ఇప్పుడు ఈ ప్రపంచానికి కావాల్సింది మనోన్మని స్థితి. ఉన్మని, మనోన్మని, ఋతుంభరం, ఈ మూడు కావాలి. మీరు నా దగ్గరికి వస్తే ఈ మూడు పద్ధతులు నేర్పిస్తా. మీరు ఇంకా 1000 మందికి నేర్పించవచ్చు. ఇక గురువు గారిని కలవాలనుకున్నవారు 16వ తేదీ ఆదివారం ఉదయం నుంచి హయత్ నగర్లోని కుంట్లూరు గ్రామంలో ఆశ్రమంలో గురువు గారు అందుబాటులో ఉంటారు. ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లో వచ్చి 9182058482. ఫోన్ నంబర్ మరలా చెబుతాను, 9182058482. ఈ నంబర్కి కాల్ చేసి గురువు గారిని కలవచ్చు. ఇక గురువు గారు, ప్రాణాయామం అనేది ఆధ్యాత్మిక పురోభివృద్ధికే కాక శారీరక సమృద్ధికి కూడా తోడ్పడుతుందా? ప్రాణాయామాత్ పుష్టి, ప్రాణాయామాత్ పుష్టి గాత్రస్య. అంటే గాత్రం అంటే శరీరం. శరీరానికి బలాన్ని ఇస్తుంది, పుష్టిని, దృఢత్వాన్ని ఇస్తుంది. బుద్ధి బుద్ధిబలాన్ని ఇస్తుంది, తేజస్సుని ఇస్తుంది. మనం ఈ ప్రాణాయామం ద్వారా బుద్ధిబలం ఉంటుంది కాబట్టి, కుశాగ్ర బుద్ధులం కాబట్టి, మైండ్ నిలకడగా కంట్రోల్లో ఉంటుంది, మనస్సు కంట్రోల్లో ఉంటుంది, విధవ ఆలోచనలు రావు కాబట్టి మనం చేసే మంచి పనులు వాటి ద్వారా మనకు యశస్సు సంప్రాప్తిస్తుంది. కాబట్టి ప్రాణాయామం ద్వారా ఇంత ఉపయోగం ఉంది. అంతేకాదు ప్రాణవా అమృతం, ప్రాణం అనేది అమృతత్వాన్ని ఇస్తుంది, మృతత్వాన్ని తొలగిస్తుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీబడీ సరి అయినటువంటి గురువుని ఎన్నుకొని ప్రాణాయామం నేర్చుకోవాల్సిందే. గాఢమైన, నిగూఢమైనటువంటి, సంపూర్ణమైనటువంటి, మౌనతమైన మానవ జీవితాన్ని యొక్క రుచుల్ని, దివ్యత్వాన్ని అనుభవిస్తూ చూడవలసింది. అంటే ఈ మధ్య కాలంలో సరైన గురువు అన్నది నిజంగా చూసి నేర్చుకుంటున్నారు అందరూ. అది ఎంతవరకు మనకి ఎన్నుకోవాలమ్మా, అది శిష్యుల మీదనే ఆధారపడి ఉంటుంది. సరైన వాళ్ళ కాదా అనేది వాళ్ళ ఇష్టం. అంటే చాలా మంది నేర్చుకుని వాళ్ళ దగ్గర నేర్చుకుని వీళ్ళు చేసేస్తున్నామే అనుకుంటున్నారు, కానీ దుష్పరిణామాలు పరిణమిస్తారు. ఏం చేస్తున్నా దుష్పరిణామాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. అయితే వాళ్ళు ఏ చూడండి, అంతర్ముఖులు కావడమే యోగం యొక్క ధ్యేయం, జీవన యానం. ఈ జీవుడు 1000 సంవత్సరాల నుంచి అనుభవిస్తూ ఎన్నో జన్మల్ని ధరిస్తూ వచ్చాడు. ఈ జీవుడు పరమాత్మలో లీనం కావడానికి పుట్టాడు. కాబట్టి ఆ జీవనయానం జరుగుతున్నా లేదా ఎవరికి వాళ్ళు తర్కించుకొని విశ్లేషించుకోవాలి. అంటే ఇప్పుడు మనం చిన్న పిల్లలకి, అంటే ఒక 10 సంవత్సరాల వయసు నుంచి పిల్లలకి నేర్పించవచ్చు. 13 సంవత్సరాల తర్వాత మినిమం 13 సంవత్సరాల నుంచి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే ఎలాంటి సమస్యలు నేర్పించవచ్చు. అంటే ఇంకా యోగా అనేది ఇంకా ఎటువంటి ఉపయోగాలు ఇస్తుంది మనం నేర్చుకోవడం వలన? యోగాత్ సంప్రాప్యతే జ్ఞానం, యోగాత్ సంప్రాప్యతే జ్ఞానం, యోగో ధర్మస్య లక్షణం. అది ధర్మ లక్షణం, అది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. తర్వాత పరమాత్మలో లీనం కావడానికి యోగం ఉపయోగపడుతుంది. పరమాత్మలో లీనం కావడానికి యోగం ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది సేమనే యోగ, ఇది యోగ అండ్ ఇది యోగం. ఆత్మ, జీవుడు, పరమాత్మ, ఈ మూడింటి యొక్క సంయోగమే యోగం. త్రయమేకమితి యోగ, దట్ ఈజ్ యోగ. ఈ సర్కస్ ఫిట్స్, ఆసనాసు, రోడ్ల మీద చేయడం, పార్కులో చేయడం, అక్కడ చేయడం, దిస్ ఈజ్ నాట్ యోగ. అంటే జీవ జగత్ బ్రహ్మల ఏకత్వమే యోగా అంటారు. ఎస్. సో దాని గురించి కూడా విస్తరిస్తారా? జీవ జగత్ జగత్ ఏంది, జగత్ ఏంది అక్కడ? జీవ బ్రహ్మైక్య పద్ధతి అనేది ఆత్మేకడ పోతుంది మనుషులో. త్రయమేకమితి యోగ, మూడు పదార్థాలు జీవుడు,
ఇవన్నీ బ్రహ్మం లక్షణాలు, ఆత్మ అండ్ పరమ. ఈ యోగా అనేది చాలా మంది నేర్చుకోవాలి అనే ఆశ అయితే ఉంటుంది. మామూలుగా ఎటువంటి వ్యాధులు లేకున్నా సరే నేర్చుకోవచ్చు అంటారా? యువా వృద్ధోతి వృద్ధోవా వ్యధితో దుర్బలోపివా అభ్యాసాత్ సిద్ధిమాప్నోతి నచ లింగ వయ భేద. యువకులు, వృద్ధులు, అతి వృద్ధులు, వేతులు, దుర్బలులు, అతి దుర్బలులు కూడా. యువా వృద్ధోతి వృద్ధోవా వ్యధితో దుర్బలోపి వా అభ్యాసాత్ సిద్ధిమాప్ను, అభ్యసించితే తప్పకుండా సిద్ధి లభిస్తుంది. వాళ్ళ అనారోగ్య దోషాలని తెలియపోతాం. అంటే ప్రాణాయామానికి యోగానికి మధ్య వ్యత్యాసం అంటే యోగంలో ప్రాణాయామం ఒక పాదం. ఇంకా ఇంకా యోగాలు ఏమన్నా ఉంటాయండి పద్ధతులు అనేది? ఏం లేవు, ఓన్లీ ప్రాణాయామం అనేది యోగా. యోగా నేను ఇప్పుడు చెప్పాను కదమ్మా, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. దేనికైనా సమాధి గోల్. జీవుడికి పరమాత్మలో లీనం కావడమే గోల్. అది 8000 సంవత్సరాలు కానీ. అంటే ఆయుష్ను పెంచేది యోగాలో ఉందంటారా? ప్రాణాయామ, ప్రాణ ప్లస్ ఆయామ ప్రాణాయామ. ఊర్ధ్వమూల పదప్రాప్తం తదవరోధకం మృత్యుపాశ విచ్ఛిత్తియే చ ప్రాణాయామే వినియోగ. గురుగారిని కలవాలనుకున్న వారికి చిరునామా వచ్చేసి ఈ 16వ తేదీన ఆదివారం ఉదయం 9 గంటల నుంచి హయత్ నగర్ లోని కుంట్లూరు గ్రామంలో గురుగారి ఆశ్రమంలో మీకు అందుబాటులో ఉంటారు. కలవాలనుకున్న వారు ఒక నెంబర్ ఉంది, ఫోన్ నెంబరు 9182058482. అడ్రస్ మరొకసారి చెప్తాను, హయత్ నగర్ లోని కుంట్లూరు గ్రామంలో గురుగారి ఆశ్రమంలో అందుబాటులో ఉంటారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9182058482. గురుగారు ఇంకా మీ దగ్గర ఎట్లాంటివి నేర్చుకోవచ్చు అంటే ఎలాంటి వ్యాధితో వచ్చే వాళ్ళకి? వచ్చిన వాళ్ళని చూసి చెప్పబడుతుంది. అంటే ఏ వ్యాధి ఉన్నా సరే ఈ ప్రాణాయామం ద్వారా గానీ నయం అవుతుందంటారా? అవుతుంది. అంటే ఒక్కసారి వచ్చిన వాళ్ళకి మరలా మరలా రానవసరం లేదు? అంటే ఔషధం అనేది కూడా మీ దగ్గర దొరుకుతుంది? అంటే ఈ థైరాయిడ్ సమస్య కావచ్చు అన్నిటికీ. అంటే ప్రెగ్నెన్స్ లేడీస్ అంటే వాళ్ళు కూడా యోగా, వాళ్ళకి ఏం చేయాలో ఔషధ సేవ అవసరమా కాదా అని చూసి నిర్ణయించబడుతుందమ్మా ఔషధం అనేది. అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు, వాటి వల్ల అవి ఎందుకు వాడుతున్నారు ఏమిటో వాళ్ళకే తెలవాలి. అవి వాడుతూ కూడా ఇవి చేయొచ్చు అంటారా? చేయొచ్చు. గురుగారిని కలవాలనుకున్నప్పుడు 16వ తేదీ ఉదయం 9 గంటల నుంచి గురుగారు హయత్ నగర్ కుంట్లూరు గ్రామంలో అందుబాటులో ఉంటారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9182058482. అడ్రస్ మరొకసారి, హయత్ నగర్ కుంట్లూరు గ్రామంలో. ఫోన్ నెంబర్ వచ్చేసి 9182058482. ఇక గురుగారు ఈ థైరాయిడ్కి శాశ్వతంగా ఉంటుందా పరిష్కారం అనేది? శాశ్వతంగా ఉంటుంది, మళ్ళీ రాదు రాదు రాదు. అంటే ఒకసారి ఏ ప్రాబ్లం ఉన్నా సరే, అంటే చిన్నపిల్లల్లో వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది, సో ముందుగానే మనం జాగ్రత్త పడవచ్చా ఈ విషయంలో? జాగ్రత్త పడవచ్చు, చిన్న పిల్లకాయలకు కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, జాగ్రత్త పడవచ్చు. ఇక 16వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి హయత్ నగర్ లోని కుంట్లూరు గ్రామంలో గురుగారు అందుబాటులో ఉంటారు వారి ఆశ్రమంలో. ఇక ఫోన్ నెంబర్ వచ్చేసి 9182058482. మరొకసారి అడ్రస్, హయత్ నగర్ లోని కుంట్లూరు గ్రామంలో ఆశ్రమంలో గురుగారు అందుబాటులో ఉంటారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9182058482. గురుగారు కాలర్ నర్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, హలో గురుగారు కాల్ కట్ అయినట్టుంది. ఫోన్ నెంబర్ వచ్చేసి గురుగారిది 9182058482. అసలు ఈ థైరాయిడ్ అనేది ఎందువల్ల వస్తుంది అంటారు? థైరాయిడ్ అనేది హార్మోన్స్ ఇన్బాలెన్స్. ఇక్కడ 2 ఔషధాలు ఉన్నాయి. విశుద్ధి చక్రం కంఠదేశంలో ఇంద్ర ఉపేంద్ర, ఇంద్ర అంటే థైరాయిడ్, ఉపేంద్ర అంటే పారాథైరాయిడ్. ఇవి స్టిమ్యులేట్ అయ్యి హార్మోన్స్ని రిలీజ్ చేస్తే
స్టిమ్యులేట్ అయ్యే హార్మోన్స్ రిలీజ్ చేస్తే థైరాయిడ్ ప్రాబ్లం ఉండదు. హౌ టు స్టిమ్యులేట్ అనేది ప్రాణాయామ థెరపీ ద్వారా చూజ్ చేయబడుతుంది. ఇక్కడ హార్మోన్స్ అందుబాటులో శరీరానికి అందుబాటులో లేవు కాబట్టి బయట నుంచి థైరాయిడ్ టాబ్లెట్స్ హార్మోన్స్ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు. అది చాలా ప్రమాద స్థితికి దారితీస్తుంది. మన యొక్క శరీర ధర్మాలకు కూడా విపత్తుగా పరిణమిస్తుంది. కాబట్టి సరైన వారి దగ్గరికి వెళితే ప్రాణాయామ థెరపీ ద్వారా ఈ రెండింటిని స్టిమ్యులేట్ చేసి థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ను హార్మోన్స్ను రిలీజ్ చేస్తారు. మళ్ళీ డాక్టర్ చేత పరీక్ష చేసుకుంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండవు, మంచిగా అయిపోతారు. ఎందుకంటే శరీర రక్షకో ధర్మ, శరీరాన్ని రక్షించుకోవడం మన ధర్మం, సరైన పద్ధతిలో రక్షించుకోవడం మన ధర్మం. కాలర్ ఉన్నారు గురుగారు, తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. గురుగారితో మాట్లాడండి. మాట్లాడతాండి. గురుగారు నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ. సార్ మేము ఒంగోలు నుండి మాట్లాడమ్మా. సార్ గత 6 సంవత్సరాల నుంచి థైరాయిడ్ ఉంది. మా ప్రాబ్లం ఏంటంటే పీరియడ్ సిచ్యుయేషన్ అవడం లేదు సార్. ఏంటమ్మా? దానికి మెడిసిన్ వాడినా కానీ ఇరెక్టర్ పీరియడ్స్ వస్తున్నాయి. మీరు ఒక్క 3 రోజులు నా దగ్గరికి వచ్చి మేము చెప్పే థెరపీని నేర్చుకొని ఇచ్చిన మూలికల్ని తీసుకొని వెళ్ళండి, మీకు మంచి జరుగుతుంది. గురువు గారు త్రిబంధములు అంటే ఏంటి, దాని గురించి వివరిస్తారు? త్రిబంధములు అంటే మూలబంధము, ఉడ్యాన బంధము అండ్ జాలంధర బంధం. చాలా గొప్పది. మూలబంధం ద్వారా మనకు శక్తి, శరీరానికి తగినటువంటి బలం మహోన్నతంగా వస్తుంది, చాలా స్ట్రెంగ్త్ వస్తుంది. మూలబంధం అపా నవోర్ధ్వం ఆకృష్య మూలబంధో విధీయతి. అపానవాయువు, అపానే గుదమండలం, ఆయనస్ దగ్గర అపానవాయువు ఉంటుంది, దాన్ని పైకి లాగాలి. బాహ్యం నుంచి ప్రాణశక్తిని తీసుకొని ఆ ప్రాణంలో అగ్నితత్వం ఉంటుంది. ఆ అగ్ని తత్వం ఈ అపానవాయువును దహనం చేస్తుంది. మనకు పనికిరాని పదార్థాలన్నీ దహనమైపోతాయి. తర్వాత పరా అన్యోవాత యద్రపా, ఋగ్వేద ప్రకారం మన వైదిక కాలంలోనే అపౌరుషమైనటువంటి ఋగ్వేదంలో కూడా దీని గురించి మహోన్నతంగా వర్ణించాడు, ప్రాణాయం గురించి, దీని గురించి. తర్వాత పరా అన్యోవాత యద్రపహ, మనకు శరీరానికి పనికిరాని మృతతత్వములైన పదార్థాన్ని బయటకు తీసుకుని పోయడానికి ఈ మూలబంధం ఉపయోగపడుతుంది. తర్వాత ప్రాణాపానం మృత్యోర్మాపాతం స్వాహ, ప్రాణం అపానం రెండింటిని ఒకటి చేసినట్టయితే మృతతత్వాలన్నీ తొలగిపోయి వ్యాధులు లేని వాడైతాడు. అంతేకాకుండా వారం వారమపానమూర్ధ్వమనిలం, వారం వారమపానమూర్ధ్వమనిలం ప్రోచారయేత్ పూరితం న్యంచత్ ప్రాణముపైతు బోధమతులం శక్తి ప్రభావాన్ నరః. ఏ నరులైతే స్త్రీలు కానీ పురుషులు కానీ వారం వారం అగైన్ అండ్ అగైన్ ఎన్నో పర్యాయములో అపానమూర్ధ్వమనిలం, అనిలం అంటే ఇక్కడ అగ్నిస్థానమును కలిగినటువంటి ప్రాణవాయువు లోపలికి అపానవాయువుని చేర్చినట్టయితే ప్రాణాపాన సంయోగ క్రియ కలుగుతుంది, నరునికి మంచి శక్తి కలుగుతుందని అశ్విని ముద్ర ద్వారా తెలియజేయబడుతుంది. కాబట్టి ఇది ప్రాణాపాన సంయోగ క్రియ 27 పద్ధతులు తప్పకుండా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. దీర్ఘాయుష్మంతులు అవుతాడు, రోగ నివృత్తి కలుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇంకా గురువుగారిని కలవాలనుకున్న వారికి 16వ తేదీ ఉదయం, ఆదివారం వచ్చింది, ఆదివారం ఉదయం 9 గంటల నుంచి హైదరాబాద్లోని హయత్ నగర్లో కుంట్లూరు గ్రామంలో గురువుగారి ఆశ్రమంలో అందుబాటులో ఉంటారు. ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్ వచ్చి 9182058482. అడ్రస్ మరొకసారి, హైదరాబాద్లోని హయత్ నగర్ కుంట్లూరు గ్రామం, ఫోన్ నెంబర్ వచ్చి 9182058482.
9182058842 ఫోన్ నంబర్ వచ్చి ఇంకా అడ్రస్ వచ్చేసి హయత్ నగర్ హైదరాబాద్ లోని హయత్ నగర్ కుంట్లూరు గ్రామంలో గురుగారి ఆశ్రమంలో అందుబాటులో ఉంటారు. మీరు గురుగారిని కలవచ్చు. గురుగారు స్వరయోగం అంటే ఏంటి దాని గురించి? స్వరం అంటే సూర్య స్వరము చంద్రస్వరం, సూర్యనాడి చంద్రనాడి ఇవి రెండు దేవదూతలు. దేవానాం దూత ఈయసే. ఈ స్వరయోగం అంటే తనను తాను తెలుసుకోవడం అని ఇప్పుడే చెప్పాను అంతర్యామి కావడం అని. ఈ రెండు దేవదూతల ఆధారంగా కొన్ని ప్రక్రియని నేర్చుకుని లోపలికి ఎంటర్ అయ్యి మూడు శరీరాన్ని దాడతాడు లోపల. స్థూల సూక్ష్మ భోజు శరీరం ఇన్సైడ్ అక్కడ బ్రహ్మమండలం బ్రహ్మదేవస్తో ఉన్న పరమాత్మ ఉంటాడు, ఆయనలో లీనం కావడం. దానికి మార్గాన్ని అంతర్యానం చూపించేది స్వరయోగం. రెండు స్వరముల ద్వారా సుషుమ్న నాడికి చేరడానికి, సుషుమ్న నాడి అనేది గళ్ళబిల్ల చిబుకం మధ్య మార్గం సుషుమ్న. ఈ గళ్ళబిల్లంలో చిబుకం ఇక్కడ నుంచి లోపలి నుంచి ఇక్కడికి వస్తుంది బ్రహ్మరం బ్రహ్మ గ్రంథి వరకు, అక్కడి నుంచి మేరు నుండి కిందికి మూలాధార చక్రం వరకు సుషుమ్న నాడి ఉంటుంది. ఆ సుషుమ్న నాడిలో చిత్రనాడి, దానిలో వజ్రనాడి, దానిలో బ్రహ్మనాడి. బ్రహ్మనాడ్యాంతర్గతం ప్రాణం. ఆ బ్రహ్మనాడిలో ఉన్న ప్రాణాన్ని ఆధారంగా చేసుకుని ఆ ప్రాణం ఎట్లుంటుంది? రవికిరణ నిభం సర్వతో వ్యాప్తి సారం. సూర్యుని యొక్క కిరణాల వంటి తేజస్సును కలిగినటువంటి ఆ ప్రాణాన్ని ఆధారంగా చేసుకుని అంతర్ముఖుడై ప్రాణాయామం చేసేవాడు. అది ప్రాణాయామం అయ్యా బాటికి ఉపయోగపడుతుంది ఈశ్వర యోగం. గురుగారు కాలర్ నా తీసుకుందాం. నమస్తే అండి. హలో హలో మాట్లాడండి. గురుగారు కాల్ కట్ అయినట్టుంది. ఆయుర్వేదం ద్వారా సమస్యకు అనేది పూర్తిగా పరిష్కారం ఉంటుందా? ఆయుర్వేదం ద్వారా అంటే నేను చెప్పలేను కానీ ఉంటుంది అని వాళ్ళు చెప్తున్నారు. నేను ఆయుర్వేదం బాగా తెలుసు కానీ అది ఔషధీ తంత్రం, అత్యంత ప్రాచీనమైంది. కాలర్ ఉన్నారు గురుగారు తీసుకుందాం. నమస్తే అండి. హలో నమస్తే అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా చెప్పండి. దీర్ఘేష్మాన్ చెప్పండి. నాకు 80 ప్రాణాయామేన లఘు. ప్రాణాయామం ద్వారా వెరీ స్లిమ్ కావచ్చు, చుక్కగా మరేం కంగారు పడినక్కర్లేదు. దాని తర్వాత ఈ టిబెటన్ ప్రాణాయామ పద్ధతిలో ఒకటి బయో ఫీడ్బ్యాక్ థెరపీ ఉన్నది. సహజంగా ప్రాణాయామనే లఘుత్వం సిద్ధీకరింపజేస్తుంది. మీరు ఒక 5-6 రోజులు వచ్చి మా దగ్గర ఉన్నట్టయితే మీకు ఆ లఘుత్వం రావడానికి తగిన పద్ధతి మీరే ప్రాక్టీస్ చేసుకుంటారు. థెరపీ దేనికేమీ మడ్ బ్యాగ్ లేదు, ఏది లేదు, ఏమైనా కష్టమైన ఎక్సర్సైజ్ లేదు, వాకింగ్ లేదు. తర్వాత భోజనం, మీ ఇష్టం వచ్చిన పదార్థాలు భోజనం చేయవచ్చు. సాత్విక ఆహారంలో మీరు నేను చెప్పే థెరపీ ప్రాణాయామ మరియు బయోఫీడ్బ్యాక్ అంటే మన లోపల ఉన్న క్రూవనే మనకు ఆహారంగా ఇచ్చేటువంటి ఒక థెరపీ ఉన్నది. ఇవి రెండు మీరు చేస్తే చాలు, ఒక 4 రోజుల లోపల మీరు ఎలా అవుతారో మీరు చూసుకోండి. ఇంకా గురువు గారిని కలవాలనుకున్న వారు ఆదివారం 16వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి హైదరాబాద్లోని హయత్ నగర్లో కుంట్లూరు గ్రామంలో గురువు గారు ఆశ్రమంలో అందుబాటులో ఉంటారు. ఇక ఫోన్ నెంబర్ వచ్చేసి 9182058482. నెంబర్ మరొకసారి చెప్తున్నాను, 9182058482. ఈ నెంబర్కి కాల్ చేయవచ్చు. గురుగారు ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి ఎన్నో మంచి విషయాలు యోగా గురించి ప్రాణాయామం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
ఇక ఇది నాటి జ్ఞానవేదిక ప్రత్యేక కార్యక్రమం నమస్తే.